ఆదాము చేసిన తర్వాత ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఒక అప్పమ్మని అంటే ఆ ప్రకటి ముక్కులో నుండి అప్పమ్మను చేసి తీసుకొచ్చి పులర ప్రకటన ఆ ఈమెని భార్య అని చెప్పాడు. అవునా కదండి? స్వాగతం చెప్పండి. ముందు ఎవరు చేయబడ్డారండి? ఆదాము చేయబడ్డారు. ఆ తర్వాత కుటుంబంలో ముందెవరు? ముందెవరు చెప్పండి? ఎవరమ్మా? పురుషుడు. మీరు డౌట్ గా చెప్తున్నారు. నేనండి వాళ్ళ తర్వాత అంతేనా? పురుషుడు ఒప్పుకోట్లేనట్టుంది కదా. ఏ బ్రదర్స్ మీరు ఒప్పుకోట్లేదు ఏంది? ముందు పురుషుడు అంటే ఒప్పుకున్నారు. డౌట్ గా చెప్తుంటే కుటుంబంలో ముందు ఎవరు చెప్పండి? హల్లెలూయా. ఆయనైతే అంటండి అన్నిటికి నేనైతే అంటారా? అటు కుదరదు. ఈ మధ్య ఏదో పురుషులు కూడా ఆ బ్రదర్ అంటే వాళ్ళు స్వతంత్రంగా చేయలేకపోతున్నారు. మేడం గారికి ఫోన్ చేస్తాను అంటారు. ఒక ఆయన ఫోన్ లో చూశాను నేను, హోమ్ మినిస్టర్ పెట్టాడు. ఏం పెట్టాడు? నేననుకున్నాను హోమ్ మినిస్టర్ కూడా తెలిసేమో అనుకున్నా. నేను హోమ్ మినిస్టర్ చూస్తే వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నాడు. ఆయన హోమ్ మినిస్టర్ ఎవరు? బ్రదర్స్ మనకు కూడా మినిస్టర్స్. అవునా కదండి? మంచిదే. నేను కాదు అట్లా అలా గౌరవించాలి కూడా వారిని. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దిలీప్ చెల్లమ్మని తను హోమ్ మినిస్టర్ గానే చూడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెల్లెం చూడాలి. ఆ బాధ్యతను ఇచ్చిన తన గొప్ప అధికారిని, తన రాజును గౌరవించాలి. ప్రైజ్. బైబిల్ ఇదే చెప్తుంది సాధారణంగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లలా, ఈ కుటుంబ వ్యవస్థలో బైబిల్ ఏం చెప్తుంది అంటే భార్య సాటి అయిన సహకారి. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ ఆదామే ఉన్నాడు, ఫస్ట్ పురుషుడే ఉంటాడు. అవునా కదా? భార్య లేకపోతే పురుషుడు ఒంటరిగాడే కదా. అవునా కదండి? ఒంటరిగాడు. ఎప్పుడైతే భార్య దొరుకుతుందో అప్పుడు ఏమవుతాడండి? ఒంటరి కాస్త సంసారి అవుతాడు. అవునా కదండి? భార్య లేకుండా సంసారి అవుతాడు. ఎన్ని సంవత్సరాలు బతికినా ఆ ఘనత ఎవరిచ్చారో తెలుసా? భార్య అయినా భర్త అయినా ఇద్దరిని దేవుడు జతపరిచినప్పుడు మాత్రమే ఒక కుటుంబం అవుతుంది. ఆ తరువాత పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళు తాతలైపోతారు. అంతా ఏదైనా ఒక పురుషుడి నుండి మాత్రమే. దేవుడు ఆ క్రమాన్ని పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా దేవునికి మనము లోబడేవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అలా ఇక్కడ ఒకరికొకరు కలవకపోతే ఏమండి సంసారము అవదు. ఒకవేళ నువ్వు మనస్సులో పెళ్లి చేసుకున్నా, ఏమండి ఒకవేళ వివాహం చేసుకున్నా, నువ్వు ఒంటరిగానే జీవించాలి, ఆమెతో నాకు పని లేదు, లేకపోతే ఆయనతో నాకు పని లేకపోతే నువ్వు మరలా మొదటికి వస్తున్నావు. ఎక్కడికి వస్తున్నావు? నువ్వు ఒంటరిలే, సాటికి సహకారం లేదు, ఏమీ లేదు. అలా చేసుకోకూడదు మన జీవితాలు. అన్ని విషయాల్లో ఒకటిగా ఉండేవారిగా ఉండాలి. దైవ సేవకులు చాలా అద్భుతమైన మంచి విషయాలు చెప్పారు పిల్లలు. నేను కూడా వాటిని ఏకీభవిస్తూ ఉన్నాను. దేవుడి స్తోత్రం. మంచిది, ప్రేమ, ఇవన్నీ ఉండాలి. ఉండాలి లేదంటే కుటుంబానికి ఇవి లేకే అనేక కుటుంబాలు ఈరోజు కోట్ల చుట్టూ తిరిగి పగలు కక్షలతో తప్పి పని దేవుడు బిడ్డలారు ఎన్నో రీతులుగా మనం చూస్తున్నాం. సంతోషంగా ఉండాలని ప్రారంభించుకున్న వారి కళలు ఏమైపోతున్నాయి చెప్పండి? చెరిగిపోతున్నాయి. ఇష్టరాకుల చెరిగిపోతున్నాయి. అలా కాకూడదు. దేవుడు ఉద్దేశం అది కాదు. ఒక కుటుంబం దీవెనకరంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. అంతకుముందు దిలీప్ అయినా చెల్లైనా ఒక కామన్ మ్యాన్. ఏమేనండి? అవునా కదా? వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. ఏమంటే ఇప్పుడు చెల్లుంది అనుకో,
లేకపోతే ఫ్రెండ్షిప్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. కామన్ మ్యాన్ అవునా కదండి. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు పసిపిల్లలు ఉంటారండి, వారందరూ ఏం చేస్తారు చెప్పండి? ఎవరితోనైనా వెళ్తారు, ఏమైనా ఎక్కడికైనా వెళ్తారు. మనిషి జీవితంలో ఎక్కడికైనా కామన్ మ్యాన్ గా ఉంటాడు. ఫస్ట్ ఎలా ఉంటాడండి? కామన్ మ్యాన్. సెకండ్, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అతడు కాస్త సూపర్ మ్యాన్ గా, జెంటిల్ మ్యాన్ గా మారుతాడు. ఎలా మారుతాడండి? జెంటిల్ మ్యాన్ అంటే అంతా నేను చేయగలను. బాల్యం కాస్త యవనంలోకి వచ్చేస్తుంది. యవనస్తుకు కాన్ఫిడెంట్ ఉంటుంది. ఏమిటో తెలుసా? అంతా నేను ఏమేనండి, జెంటిల్ మ్యాన్, ఏదైనా చేయ అది అంతలే. కొట్టినమంటే అది అంతలే. ఇప్పుడు ఏదైనా చేయాలంటే అది అంతలే. ఏదైనా సరే అవును కదా. ఎవరైనా ఎదురు వస్తే ఏమంటారు? అంటే అమ్మనైనా నాన్ననైనా పెద్దోళ్ళైనా గ్రామ పెద్దలైనా ఎంతనైనా వాడెవర అన్నట్లు ఎవరి ఇల్లు అంతా నాకు తెలుసు అనుకుంటారు. కాస్త అప్పుడు మన దేవుని పిల్లలా కొంచెం అవి ఆ యవన కాలం అయిపోయిన తర్వాత ఆ మనిషి సూపర్ మ్యాన్ అయిపోతాడు. ఏమైనా అయిపోతాడండి? సూపర్ మ్యాన్ అంటే పక్కన భార్య ఎక్కడికి వెళ్ళినా చక్కగా భార్య కోసం చెప్పుకుంటా, చక్కగా ఉంటా, ఏ విధంగానైనా అంత నాకు పెండ్లైతే నాకు అంత అయిపోయింది అనుకోని చక్కగా సూపర్ మ్యాన్ లాగా ఉంటాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్ళయి అంత అయిపోయిన తర్వాత ఆయన ఎలా అయిపోతాడంటే డాబర్ మ్యాన్ లాగా అయిపోతాడు. ఏమేనండి డాబర్ మ్యాన్ అంటే? కామన్ మ్యాన్ ఓకే, బాగానే ఉంది. జెంటిల్ మ్యాన్ బాగానే ఉంది, సూపర్ మ్యాన్ బాగానే ఉంది. డాబర్ మ్యాన్ అంటే ఏంటండి? మనిషినా ఏం చెప్పండి? అంటే చెప్తున్నాడు అందరి జీవితాల్లో అంటే కనిపెట్టుకునే స్థితి, ఒకరి మీద ఒకరు, ఒకరి సహాయం ఒకరికి. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే డబ్బు మన దేవుడు పిల్లలు దయచేసి గమనించండి. మన ఎవరి కాలంలోనైనా చిన్నపిల్లలమైనా చిన్నపిల్లల్లాగా అందరూ మనం ఇప్పుడు వాళ్ళిద్దరు కామన్ మ్యాన్స్ కాదు అవునండి. కామన్ మ్యాన్ గా ఎవరితో పడితే వాళ్ళు వెళ్తారనుకుంటుందా? ఎక్కడ పడితే అక్కడ వెళ్తారనుకుంటుందా? ఏం మీరు మాట్లాడరా? హల్లెలూయా. చెప్దాం, పెళ్ళైనాక పెళ్లి కాకముందు ప్రదీప్ అంటున్నా, దిలీప్ అంటున్నా నేను, ఏ ఒంటి గంటకు వచ్చేవాడు అనుకోండి అంటే అలాంటి కాదు చెప్తున్నాను. నైట్ యవనస్తులు వస్తారా రాకండి? ఒక్కోసారి 11, 12 ఆ టైంలో యవనస్తులు ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడే వస్తారు. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, అలా రావాలా? ఇప్పుడు ఎప్పుడు రావాలి? ఎప్పుడు కావాలి? డ్యూటీ అయిపోగానే ఇంటికే అవునా కదండి. ఆయన కామన్ మ్యాన్ ఎప్పుడు చెప్పండి? చిన్నప్పుడు ఎవరితో పడితే వాళ్ళకి వెళ్ళిపో. కామన్ మ్యాన్ కాదు కదా. ఇప్పుడైతే కొన్ని బాధ్యతలు దేవుడు ఇచ్చా, అలాగే చిన్నప్పుడు మా వాళ్ళే కాదు, ఇక్కడ ఎవరైనా సరే భార్య భర్తలు ఎవరు కూడా మనం ఎవరిని కామన్ మ్యాన్స్ కాదు. మనం ఎవరము కూడా, మనకు కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలకు అనుకూలంగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. మన పని అయిపోయిందా వెంటనే ఏంటండి? వీటిని పాటించక మనం అనేక మార్లు ఏం చేస్తున్నాం చెప్పండి? నేను ఒక్క మాట చెప్పి దైవ సేవకులకు ఇస్తానండి. కుటుంబంలో కుటుంబ జీవితానికి మరి దైవ సేవకులు చెప్పిన అనేక విషయాలు వాటిని ఒక్క మాట చెప్తాను. వీరిద్దరికి నమ్మకం ఉండాలి. ఏముండాలండి? వారికే కాదు భార్య భర్తలుగా ఉన్న వారికి ఏముండాలి చెప్పండి? ఒకరి మీద ఒకరికి చెప్పండి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. చాలా చాలా అంటే చాలా నమ్మకము ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏముండాలమ్మా చెప్పండి? ఏముండాలి? భర్త అంటే భార్య, భార్య అంటే భర్త. మీకు ఒక్క మాట చెప్తాను, ఆదికాండం 12:5 చదవండి ఒకసారి.
అబ్రాము తన భార్య అయిన సారాయి సహోదరుని కుమారుడైన ఆ అబ్రహాం భార్య పేరేంటి శారా దేవుడు అబ్రహాం దర్శించాడు దర్శించిన తర్వాత అబ్రహామును దర్శించిన తర్వాత దేవుడు ఏమన్నాడండి నీ బంధువుల్ని బంధువులు అంటే ఎవరండి పిల్లనిచ్చిన మామ బాబాయ్ అక్క అమ్మ తాతలు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళని నీ స్వదేశాన్ని నీ సొంత ప్రజల్ని సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు రా అన్నాడు దేవుడు ఎక్కడికో చెప్పలా దేవుడు ఎక్కడికో చెప్పలా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి మా పాస్టర్ గారు నా తమ్ముడు వైజాగ్ అమ్మా ఎంసీబా దేవుడు నన్ను దర్శించాడు మనం బయలుదేరాలి అని ఎక్కడికి అంటే అంటే ఎక్కడికి నాకు తెలియదు ఎక్కడికంటే తెలియదు అంటావు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికంటే తెలియదు అంటే అదేం చేయమండి ఎప్సిబా కొల్లు పంటలు సరే ఎటువైపు తూర్పు పడవ అది తెలియదు అది కూడా తెలియదు ఎటువైపు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అసలు ఎందుకు వెళ్ళాలి అది కూడా తెలియదు అమ్మా తెలియదు అమ్మా ఎలా అసలు ఏ భార్య అయినా వచ్చిందండి అమ్మో ఈయన చంపేసి అక్కడ ఉన్నాడు అమ్మో ఈయన ఎక్కడికో తీసుకెళ్తాడు అమ్మో ఈయన ఎక్కడికంటే తెలియదు అంటాడు ఎందుకంటే తెలియదు అంటాడు దేవుడు అంటాడు అమ్మో నీ అభివృద్ధి సంగతి చూడమ్మా ఏం తల్లిదా ఏ ఎక్కడికెళ్తున్నా తెలియదు అత్త ఎటువైపు అనంటే ఎటువో తెలియదు అత్త మామూలుగా ఉంటుంది అల్లడి నువ్వు వెళితే ఎక్కడ సాగు ఎక్కడ చత్తావు సాగు అన్నయ్యా నా కూతురిని చంపుకోలేనయ్యా నా కూతురిని చంపుకోలే నేను అమ్మా నువ్వు వెళ్ళటమ్మా వద్దురా నువ్వు వెళ్ళయ్య దేవుడు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అనే ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళు కలిసిన తల్లిదండ్రులు అనే ఉంటారు అమ్మా చావైనా బ్రతికైనా ఆయనతోనేనని మీరు పెళ్లి చేశారు కదా ఏదో దేవుడు పిలిచాడు అతడు నా భర్త దేవుణ్ణి నమ్మాడు దేవుని ఎందు నమ్మకం ఉంచాడు కాబట్టి నేను నా భర్త ఎందు నమ్మకం ఉంచాను చవరు దేవుని నా భర్త దేవుని ఎందు నమ్మకం ఉంచాడు ఎవరి ఎందు మనుషుల మీద కాదు కదా అధికారుల మీద కాదు కదా ఎవరి మీద సృష్టికి ఆధారభూతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి సింహము పిల్లలైన లేము పంటయ్యేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదుగు చేయని దేవుని నమ్మాడు ఆమెన్ నేనెందుకు భయపడాలమ్మా నేను ఆయనతోనే అది నమ్మకం ప్రజలు ఇది నమ్మకం అంటే అర్థమైందా అది భర్త మీద భార్య నమ్మకం ఉండాలి భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి వాక్యం చెప్పడానికి సమయం కాదు కానీ కీర్తనల గ్రంథం 31వ కీర్తన 15 వచనం ఒక్క వచనం ఒక్క వచనం 31:15 చదువుతానా పద్నాలుగు వచనం చదువు నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీవే నా దేవుడు అని నేను అందరం చెప్దామా ఇది మామూలుగా ఉండొచ్చు ఈ మాట దావీదు అంటారు యెహోవా
చెప్పండి నీ యందు నేను నమ్మకముంచి ఉన్నాను. అన్ని కుటుంబాలు చెప్పండి, మీరు కూడా చెప్పండి, యెహోవా నీ యందు నమ్మకముంచి ఉన్నాను, నీవే నా దేవుడవని అనుకొనుచున్నాను. ఈ మాట అన్న దావీదు ఏ స్థితి నుండి ఏ స్థితికి వెళ్ళిపోయాడు తెలుసా? ఆమేన్. హల్లెలూయా. బాల్య దినములలో నమ్ముకున్నాడంటే దావీదు, దేవా నీవే నా దేవుడవు, నిన్నే నీ మీదే నా నమ్మకం. అలా నమ్మకం ఉంచిన దావీదు గొర్రెల దొడ్డులో నుండి వివాహమైంది, రాజు అయిపోయాడు, గొప్పగా ఆశీర్వదించబడి దీవెనకరంగా మారిపోయి దేవునికి తండ్రి అయిపోయాడు. స్తోత్రం. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట, నాకు చాలా ఇష్టం. ఏమంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. కానీ అబ్రహాముతో అబ్రహాం దేవుడు అన్నాడు, ఇస్సాకుతో ఇస్సాకు దేవుడు అన్నాడు, యాకోబుతో యాకోబు దేవుడు అన్నాడు. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి నేను దావీదు కుమారుణ్ణి అన్నాడు. స్తోత్రం. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఎందుకు అబ్రహాం ఇస్సాకు యాకోబులకు దేవుడైతే దావీదు దగ్గరికి వచ్చేసరికి నేను దావీదు కుమారుని అన్నాడు? దావీదు కడుపులో పుట్టాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నాడు, ఆశ్రయించాడు, దేవుని వదలకుండా వెళ్ళాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, తమ్ముడు దిలీప్ కృష్ణవేణ కుటుంబాలు దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి దావీదంత ఎత్తైన స్థితికి ఎదురుగాక వారి పిల్ల పాపలతో, వారి జీవోపాలనతో, భూఫలములతో, అధికమైన దీవులతో కృప వెంబడి కృప వారికి కలుగునుగాక. ఈ నూతన దంపతుల సంతానాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. కాబట్టి మనమందరం ఒకరికొకరు ఒకరికొకరు నమ్మకం నమ్మకం నమ్ముదాం. కొంతమందికి నమ్మకాలు చాలా తక్కువ. రీసెంట్ గా ఒక్క మాట, రీసెంట్ గా కాబట్టి ఈ సమయంలో రీసెంట్ గా నేను ఒక సహోదరితో ప్రార్థన చేశాను. ఏంటో తెలుసండి, ఆమె ప్రార్థనకి వెళ్తాను, సహోదరి ప్రార్థనకి వెళ్తాను. ఆమె వినండి ఒక్క మాట, సహోదరి ప్రార్థనకి వెళ్తాను. ప్రార్థనకి ఎందుకు వెళుతుంది అని అంటే తన భర్త కోసమే, తన భర్త కోసమే. ప్రభు నా భర్తకి అంటే ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకున్నాడంట, ఉద్యోగం ఆల్రెడీ వస్తుందని మేము డబ్బులు కట్టాము, ఉద్యోగం వచ్చేస్తుంది అని పెళ్లి చేసుకున్నాడు. చాలా కట్నం ఇచ్చారు, కానీ అమ్మాయి వెళ్ళిపోయింది కదా, పాపురం అయితే చేస్తుంది కానీ ఉద్యోగం మాత్రం రా. చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. వీళ్ళ అమ్మా నాన్నేమో, అమ్మాయి అడిగే అమ్మాయి కడిగే అమ్మాయి, మేము రమ్మంటారా, నువ్వు కడగడం చేత కాదు, పోతే మేము తోమేస్తాం అని అంటారంట. వీళ్ళు ఏమంటదంట, వద్దమ్మా నా భర్త ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ఎందుకంటే నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళు మాకు చెప్పింది అబద్ధం ఏమి, నిజంగా డబ్బులు కట్టున్నా ఖచ్చితంగా వస్తుంది అని అంటే అస్సలు ఆమె ఇప్పుడు కూడా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వచ్చేదంట. డైరీ ఒక అబ్బాయి నువ్వు ఎప్పుడైనా ఇంటికి వెళ్తావా, ఆమె వెళ్ళిపోతుందిరా, ఎక్కడికి వెళ్తుందో మాకు తెలియదు అన్నట్టు. అలా వాళ్ళ అమ్మాయి ఏముందండి, మనిషికి కొంచెం అనుమానం ఉంటుంది, నమ్మకం చాలా. ఎంత చక్కగా ప్రేమించిన భార్య, ఆ భార్యపై ఆ మాట తల్లి లేకపోతే వాళ్ళు అనగానే ఏమొచ్చింది చెప్పండి, అనుమానం, నమ్మకం తగ్గిపోయింది. చాలా ప్రమాదంలో ఇలా కొన్ని రోజులు అయినాక ఆ నమ్మకం బలపడి, అదే ఆ అనుమానం బలపడి ఈయన తట్టుకోలేకపోతున్నాడు, నిద్రపోలేకపోతున్నాడు. ఒకరోజు అమ్మాయి అలా వెళ్ళొద్దామని బండి మీద వెళ్ళి ఎక్కించి ఏమంటే శుభ్రంగా కర్ర తీసుకుని కొట్టాడంట అడవిలో, అడవిలో కానీ శుభ్రంగా కొట్టాడంట. నువ్వు ఇలాంటి దాని అలాంటి దాని అని శుభ్రంగా అంటే బయట పడితే ఇంట్లో పడితే ఏదైనా అవుతుంది, శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చేసి ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఆ బొడ్డులో నుండి కత్తి తీసి అక్కడ పెట్టాడు. అంటే చంపడానికి కత్తి కూడా తీసుకెళ్ళాడు. కానీ ఎందుకు అలాగున
भार्य रोजुच प्रार्थना कावल चूड़ी वीडियो वीडियो मेमंत नीत प्रार्थना उपवास चर्ची प्रार्थना मिस्से विधेयक मन जीता अपनमक वस्ते मल्लिपत पौरपा नमक प्रेम भार्य मरला दुर्कदी को सारे भर्त दुर्कनी मन चाल सारे कानर्स पैन फैमिल एदो वानर आमकने पैन आमक चौड़वे नम्मा चुप्त ना संगति नीत एदो गोड़वे आमंटद अंत पैवाड़केलांटो अंत आईवाड़के गोड़ तरवा इंटी हस्बैंड चक् बागे आने के संबंध एवड़े आम 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 की आम की ना संबंध नवे संबंध लेदा मैं मैं गुड़े अंत पैवाड़े आम आईवाड़े इंटर पैवाड़ का बुरा आलोचित कोई सारे बुरा लेकिन इलागे आम पैवाड़े अंत देवड़के असल अर्थंस आफ मैं वी चक् पड़े आम अंत पैवाड़के नीक आम के संबंध इलाम अच्छे नमक देश अलगे मन अर मैं नूत मधुवर की देवड़ वारे बहुगे अभी मन कल चूडबोना वारिदर को प्रार्थे मत दैव सेवकल मत संघम दैव सेवक तपक देवड़ वारे दीवी मेम प्रार्थिस्म्मा।